హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. నేను ముసిరేంద్ర. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు మీకు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏందో తెలియజేసినాం ప్రీవియస్ వీడియోస్లో. ఇవాళ మ్యూచువల్ ఫండ్స్లో ఎలాంటప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు కొద్దిగా స్పష్టంగా తెలియజేయబోతున్నాను. సో మనకి ఇన్వెస్టర్స్ అనేవి అందరూ ఒకే రూపంలో మనీ అనేది ఇన్వెస్ట్ చేయరు. వాళ్ళ కోసం ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది క్రియేట్ చేసి పెట్టినారు. అలాగే దీంట్లో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అనేవి ఉన్నాయి. అవి వాటిలో మనీ అనేది ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, సో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది బేసిస్ అనేది ఎలా ఉంది, ఎలా చేసుకుంటే బాగుంటుంది అని ఈ వీడియోలో మీకు స్పష్టంగా తెలియజేయబోతున్నాను. సో రండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూద్దాం. ఇది ఒక ఫండమెంటల్ అనాలిసిస్ బేసిక్స్. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను స్మాల్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి. సో ఈ వీడియో చూడబోయే ముందుగా డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమార్ట్ అకౌంట్ లింక్ అనేది ఇవ్వడం జరుగుంది. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే అలైస్ బ్లూ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్, ట్రేడింగ్లో యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ వాళ్ళు త్రూ ఫోన్ కాల్స్ ద్వారా అందజేస్తూ మీకు ట్రేడింగ్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అలాగే వీళ్ళ దగ్గర రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాసెస్ అనేవి మీకు ఫ్రీగా లభిస్తాయి. సో రండి, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి చూద్దాము. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ప్రకారం పోతే మనకి మనీ అనేది, రిటర్న్స్ అనేది తగిన టైంలో రాబట్టుకునే దానికి ఆస్కారం అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందుగా మనం దేనికోసం అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో అది ఫైనాన్షియల్గా మనం ఫైనాన్షియల్ గోల్ అనేది సెట్ చేసుకో ఉండాలి. సపోజ్ చూసుకున్నట్లయితే ఒక ఇల్లు కట్టుకోవాలన్నట్లు, లేకపోతే ఒక బైక్ కొనుక్కోవాలన్నట్లు, సరే పిల్లలకి ఎగ్జామ్ ఫీజెస్ కానీ అట్లాగా ఒక గోల్ అనేది పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఆ గోల్ అనేది మీకు రిస్క్ అనేది ఎంతవరకు మీరు బేర్ చేయగలరు అని ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ దాంట్లోకి దిగాలి. ఎగ్జాంపుల్ జాబ్ హోల్డర్స్కి అయితే పర్టికులర్ శాలరీ అనేది వస్తుంది. సో ఒక్కోసారి ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళకి శాలరీ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా బేస్ చేసుకొని తర్వాత వాళ్ళు ఎంతైతే సేవింగ్స్ అంతా తీసిపెట్టి ఖర్చులన్నీ తీసి ఎంత ఇన్వెస్ట్ చేయగలరు అని చూసుకొని ప్లాన్ చేసుకొని ఫస్ట్ దిగాల్సిందిగా ఉంటుంది. సో అది మన మీరు రిస్క్ ఎంత బేర్ చేస్తున్నారో అది తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు కరెక్ట్గా యూజ్ అవుతుందా లేదా, దేని కొరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది మైండ్లో పెట్టుకో ఉండాలి. సో ఇంకొకటి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ద్వారా వెళ్ళినట్లయితే మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. ఆ దాంట్లో ఉండే లాభాలు మీకు ఈ వీడియోలో చేయబోతున్నాను. సో ఇక్కడ పోర్ట్ఫోలియో, డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో అంటే, సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకే దగ్గర పెట్టకుండా డివైడ్ చేసి మీ మనీని ఎర్న్ చేసుకున్నట్లయితే దాని ద్వారా మీరు కొద్దిగా రిస్క్ అనేది తగ్గించుకున్నట్లు అవుతుంది. సో ఆ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇక్కడ చూసుకుందాం ఫ్రెండ్స్, ఇక్కడ ఫైనాన్షియల్ గోల్స్ అనేది మీకు చెప్పాను కదా, అది ఎలాగా అనేకి ఇక్కడ మూడు టర్మ్స్ అనేది ఇచ్చున్నారు. షార్ట్ టర్మ్ గోల్, మీడియం టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు షార్ట్ టర్మ్ గోల్ చూసుకున్నట్లయితే ఒక బైకే కొనాలనుకున్నారు 12 నెలల్లో, ఒక ట్యూషన్ ఫీజెస్ అనేవి సెమిస్టర్స్ కట్టాల్సి ఉంటాయి. ఆ షార్ట్ టర్మ్ గోల్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ షార్ట్ టర్మ్ గోల్స్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉంటాయి, దాంట్లో జాయిన్ అవ్వాలి. ఇట్లా ఫస్ట్ మీరు ఏ గోల్ అయితే చూస్ చేసుకుంటున్నారో దాన్ని జాయిన్ అవ్వాలి. అలాగే మీడియం టర్మ్ గోల్స్ అంటే ఒక 5 ఇయర్స్లో ఇల్లు కట్టుకోవాలన్నట్లుగా, ఒక హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్టు ఫారెన్కి, అలాగా ఇయర్స్ పడతాయి కాబట్టి మీడియం టర్మ్. ఇంకా లాంగ్ టర్మ్ గోల్ అంటే చెప్పలేదు కదా, రిటైర్మెంట్ ఫండ్స్ వచ్చినప్పుడు, లేకపోతే చిల్డ్రన్స్ మ్యారేజ్కి, అలాగా మీరు లాంగ్ టర్మ్ అసలు గోల్ అనేది సెట్ చేసుకొని అప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాసెస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇందాక మీరు రిస్క్ అనేది ఎంత బేర్ చేయగలరు అనేది చూసుకొని ఇక్కడ దిగాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రిస్క్ అనేది ఎలా అంటే, మీకు వచ్చే మంత్లీ ఇన్కమ్ అనేది, ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు అవుతుంది, సో ఇంకా మీరు సేవింగ్స్ అనేది ఎంత చేసుకోగలరు, దాంట్లో నుంచి మీరు అఫోర్డ్ చేసి ఇన్వెస్ట్ అనేది ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఇన్వెస్ట్ చేయగలరు అనే ఒక ప్లాన్ చేసుకొని దిగేయాలి. సో లేకపోతే ఒక మంత్ కట్టి ఇంకో మంత్ బేర్ చేయలేక అలా రిస్క్లు అనేది పడకూడదు. అందుకని మీరు ప్లాన్ చేసుకొని ఫస్ట్ నుంచి ఈ రిస్క్స్ అనేవి పడకుండా చూసుకోవాలి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఇక్కడ మీకు చెప్పినట్లాగానే మీకు ఏదైతే సూట్ అవుతుందో ఆ ఇన్వెస్ట్మెంట్లో సెట్ చేసుకునే దానికి చూసుకోవాలి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో చాలా ఉన్నాయి, ఇంతకుముందు వీడియోలో మీకు చేసినట్టు ఈక్విటీ ఫండ్స్, బ్యాలెన్స్డ్ ఫండ్స్, డెప్త్ ఫండ్స్ అని. అట్లాగా మీకు కానీ రిస్క్ అనేది తక్కువగా ఉండి రిటర్న్స్ స్టేబుల్గా ఉన్న చాలు అని అనుకుంటే నేను మీకు డెప్త్ ఫండ్స్ అనేది చూస్ చేయడం జరుగుతుంది. అట్లాగే సరే మేము రిస్క్ అనేది కొద్దిగా బేర్ చేయగలము, మాకు ఇన్కమ్స్ అనేది కొద్దిగా ఎక్కువగా రావాలి అనుకున్నట్లయితే ఈక్విటీ ఫండ్స్లోను బ్యాలెన్స్డ్ ఫండ్స్లోను మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీకు రిటర్న్స్ కూడా హైలోనే ఉంటాయి. సో ఇట్లాగా మీ రిస్క్ను బేర్ చేసుకునే కెపాసిటీని బట్టి మీకు సూటబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి.
ఇక్కడ సిప్స్ అంటాము. ఇక్కడ సిప్ అంటే ఇంతకుముందు మీకు ఒక వీడియోలో కూడా చేస్తున్నాను, సిప్ అంటే ఏం లేదు, మనకు వచ్చే మనీని అది కానీ టైం పీరియడ్ ప్రకారం కానీ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మంత్లీకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, క్వార్టర్లీకి, అలాగే సంవత్సరానికి. మనకు ఎంతైతే మనీ వస్తుందో స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్లో ఈ సిప్స్లో కానీ జాయిన్ అయినట్లయితే మీకు మీ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వడానికి చాలా అడ్వాంటేజ్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ సిప్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు పొందడానికి చాలా ఆస్కారాలు అనేవి ఉన్నాయి. మీరు దీనికి పెద్ద ప్రాసెస్ అనేది ఏం చేయాల్సిన లేదు, జస్ట్ మీ కేవైసీని ఫిల్ చేసి చేసుకుంటే చాలు. ఇక్కడ ఆన్లైన్లో మీరు మనీ అనేది ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఒకే ఇన్వెస్ట్మెంట్ని అన్ని దగ్గరలా ఒక ఇన్వెస్ట్మెంట్ని ఒకే దగ్గర పెట్టి మనీ అంతా అక్కడే పెట్టి, ఒకవేళ సపోజ్ ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా రిస్క్ అనేది వచ్చినప్పుడు మీరు బాధపడడం కంటే మీ మనీని డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్లో చేసుకున్నట్లయితే ఇన్ కేస్ ఒక దగ్గర ప్రాబ్లం వచ్చినా ఇంకో దగ్గర మనీ అనేది సేవ్ అవ్వడానికి చాలా ఆస్కారం అనేది ఉంది. అదే ఇక్కడ చెప్తున్నారు, ఎప్పుడైనా కానీ మీరు పెట్టిన మార్కెట్లో కానీ ఎప్పుడైనా డల్ అయ్యి కానీ రిస్క్ అనేది అక్కర్ అన్నప్పుడు మీ టోటల్ మనీ లూజ్ అవ్వకుండా, సో డిఫరెంట్గా అంటే ఈక్విటీలో కొద్దిగా, డెబ్ట్లో కొద్దిగా, గోల్డ్ మీద కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీ మనీ అనేది సేఫ్గా ఉంటుందని నేను సూచిస్తున్నాను మీకు. ఆల్మోస్ట్ ఇది పాటించిన వాళ్ళు లాభాల్లోనే ఉంటారు, ఈ ఫార్ములా అందరూ పాటిస్తూ ఉంటారు. ఇదొక ఈ రిస్క్ అనేది కొద్దిగా తగ్గించుకునేదానికి ఇదొక చిన్న ట్రిక్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇలా ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వచ్చు. మీకు మరిన్ని స్టాక్ మార్కెట్ విషయాల కొరకు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి కొన్ని ప్రాసెస్ మీకు ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ విషయాల కొరకు నేను మీకు ముందుంటాను. మీకు ఎన్ని డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు చెప్పానుగా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది, తద్వారా వచ్చే లాభాలు కూడా మీకు తెలియజేయబోతున్నాను. So thanks for your watching our video.